వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే, మేమైతే బయట వర్షం పడుతుంది, మీకు సౌండ్ వినొస్తుందా, చాలా వర్షం పడుతుంది. వర్షానికైతే మనకు ఒక కోరిక పుట్టింది. ఏం కోరిక ఇప్పుడు చెప్తాడు మనం. ఆలు చిప్స్ తిందాం అన్నాడు, అంటే 5 రూపీస్ ఇచ్చి కొనుకొచ్చుకోపోరా అన్నాను. దుకాణంలో వద్దు డాడీ, అవి 2-3 వస్తున్నాయి 5 రూపీస్కు, మనమే చేసుకుందాం అన్నాడు. సరే మరి నాకైతే చేయరాదురా అన్నాను, కానీ నాకు చేయొచ్చు అన్నాడు మనం. అందుకోసం అయితే మనకైతే మనీ ఇచ్చి దుకాణం పంపించి ఆలుగడ్డలు అయితే తెప్పించాను. ఆలుగడ్డలను అయితే ఫ్రెష్గా కడిగాడు, మంచిగా కడిగేశాడు. కడిగేసి ఇప్పుడు వాటర్లో అయితే అవి నానబెట్టాడు, ఇప్పుడైతే మీకు చూపిస్తాం. ఓకే తీసుకురాపో మనం. మనకు ఆలు చిప్స్ అంటే చాలా ఇష్టం, చూడండి. ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను అది, చూడండి. 1 అవర్ తర్వాత అయితే వీటినైతే తీసి ఫ్రై చేస్తాను. ఫస్ట్ అయితే అలా అట నీళ్ళలో వేసుకోవాలట, నాకే తెలియదు, అది మనకే తెలుసు. ఇప్పుడైతే మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాం. చాలా ఆలుగడ్డలు అయితే కడిగేశాడు కట్టర్తో, చూడండి. ఇలా అయితే చాలా అంటే చాలా ఇవన్నీ కడిగేసి ఇలా వాటర్లో అయితే నానబెట్టేశాడు. మరి వీటిని ఎలా చేస్తాడో అయితే చూద్దాం. ఇప్పుడు 1 అవర్ అయితే ఆగాలట, ఆగిన తర్వాత అయితే మనం చిప్స్ అయితే రెడీ చేస్తారట, చూద్దాం అవి ఎలా ఉంటాయో టేస్ట్ చేసి కూడా చూద్దాం. ఇంకా అవి ఇంకేమేమి చేయడం చెప్పు ఒకసారి మనం. అవి నాన్న తర్వాత అవిటిని తీసి వాటర్ వరబోసి అవిటిని బాయిల్ చేసి చేసుకోవాలి. వాటర్ ని అంటే వేడి వాటర్ వేసుకోవాలి. వేడి వాటర్ లో సాల్ట్ వేసి అయితే వేయాలట ఒక 1 మినిట్ 1.5 మినిట్ ఆగిన తర్వాత మళ్ళా తీసి వెంటనే చల్లీళ్ళల్లో వేయాలి. మళ్ళా చల్లని వాటర్ లో అయితే వేయాలట, చూద్దాం. వేసిన తర్వాత అప్పుడు ఇక కొసేపు ఒక 1/2 అవర్ ఎండబెట్టుకొని. అబ్బో ప్రాసెస్ బాగానే ఉంది. ఈ చిప్స్ తినే వరకే వర్షం పోతుంది, నైట్ అవుతుంది, అంతేనా మనం? అంత టైం పడుతుంది ఈ చిప్స్ కు. అదే నువ్వు షాప్కి వెళ్ళి కొనుకొచ్చుకొని తింటే తొందర అయిపోయేది ఉండే. చూద్దాం మరి ఏం చేద్దాం, తెచ్చి కడిగేసారు కదా, ఇకనైతే వెయిట్ చేద్దాం, అవన్నీ అయితే చేసేద్దాం. ఓకేనా? రైట్, మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చాలా నైట్ అవుతుంది. మనం అయితే వేడి నీళ్ళు వేసాడు, అందులో అయితే సాల్ట్ వేసాడు, వేసి అయితే రెడీ చేశాడు. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే నూనె అయితే వేడి చేస్తున్నాడు. ఇప్పుడైతే అందులో అయితే వేసి కాలుస్తాడు. నిద్రపోయే టైంకి అయితే ఇవైతే రెడీ అవుతట్టున్నాయి, చూద్దాం. ఇప్పుడైతే మనం వేస్తాడు, మీకు చూపిస్తాను. నూనె అయితే హీట్ అయితే అయినట్టే. తర్వాత మనకు ఇగో వాటర్లో అయితే ఇలా వేశాడు. తర్వాత కొన్ని తీసుకున్నాం ఇందులో, వీటిని అయితే ఇప్పుడు అందులో అయితే వేస్తాము నూనెలో. చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయింది. ఓకే ఇంకనైతే ఈ మొత్తం అయితే వేసుకుందాం. ఓకే మొత్తం అయితే వేసుకున్నాము, కొన్ని తీసాం కదా అవి అయితే వేసుకున్నాము. చూడండి గుమ్మగుమ్మలాడే చిప్స్ అయితే రెడీ అవుతున్నాయి. చూడండి చిప్స్ అయితే రెడ్డిగా అవుతున్నాయి. ఇంకొక 5 మినిట్స్ లో అయితే రెడీ అయిపోతాయి గుమ్మగుమ్మలాడే ఆలు చిప్స్. ఓకే టేస్ట్ చూడు ఒకటి మెల్లంగా. సూపరా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కూడా ఒక టేస్ట్ చేస్తాను.
మంచి కరకర ఉంటుంది. మానవ అయితే కొంచెం సాల్ట్ ఇస్తున్నాడు, సాల్ట్ వేసుకునే తింటాం. మానవ అయితే చాలా బాగా చేశాడు కదా. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న అయితే కాల్చిన చిప్స్ అయితే చూడండి, ఇవైతే కరకరం అంటూ కాల్చాము. ఇప్పుడైతే ఏం మిస్టేక్ చేయలేదు, ఇలా కాల్చుకోవాలి. నైట్ అంతా వాటర్లో పెట్టి కాల్చుకుంటే సూపర్ వస్తాయి ఇలా. ఇప్పుడైతే మాడలేదు, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.